ఉత్కంఠగా సాగిన T20 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఈ టోర్నీని గెలుచుకుంది. అయితే ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఎడెన్ మార్కరమ్ ఇలా చెప్పుకొచ్చాడు, ఈ పరాజయం తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ ఓటమి నుంచి తేరుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఫైనల్లో ఓడిన ఈ టోర్నీలో మా జట్టు ప్రయాణం అద్భుతంగా సాగింది. తుది పోరులో ఓడిన గర్వంగా ఉంది. మా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనపరిచారు. పిచ్ సహకరించకపోయినా భారత్ తక్కువ స్కోరుకు పరిమితం చేశారు. భారత్ విధించిన లక్ష్యం ఛేదించినదగినది. మేం బ్యాటింగ్ కూడా అద్భుతంగా చేశాం. మ్యాచ్ను ఆఖరి బంతి వరకు తీసుకెళ్లాం, కానీ విజయాన్ని అందుకోలేకపోయాం. ఈ టోర్నీలో మేం ఇలాంటి మ్యాచ్లు చాలా ఆడాం. ఫైనల్ మ్యాచ్లో మమ్మల్ని స్కోర్ బోర్డు ఒత్తిడి వెంటాడింది. దాంతో ఏ దశలోనూ మేము సౌకర్యవంతంగా కనిపించలేదు. ఇదో అద్భుతమైన మ్యాచ్. ఫైనల్ చేరినందుకు మాకు అన్ని అర్హతలు ఉన్నాయనే విషయాన్ని ఈ మ్యాచ్ తెలియజేసింది. ఈ ఓటమి భవిష్యత్తులో మా జట్టు మరిన్ని విజయాలు సాధించేలా చేస్తుందని ఆశిస్తున్నాను అని ఎడెన్ మార్కరమ్ చెప్పుకొచ్చాడు మ్యాచ్ అనంతరం.